नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ పంచాయతీ పార్ట్ టైం కంటింజెంట్ స్కూల్ స్వీపర్స్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన బీఎల్పీ పార్టీ రాష్ట్ర నాయకులు బీఎల్ఎఫ్ కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సిద్ధిరాములు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో స్కూల్స్ లో స్వీపర్స్ అడుగుతున్న డిమాండ్స్ న్యాయమైనవని వారికి కనీస వేతనం నెలకు 26000 ఇవ్వాలని వారికి ఈఎస్ఐ पीएफ सौकर्य कल्पించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ పార్ట్ టైం కంటింజెంట్ స్కూల్ స్వీపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య రాములు ప్రమిల గంగారాం మరియు బీఎల్పీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు బీఎల్పీ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు पार्ट टाइम कांटी कार्मिक कामारेड्डी जिला व्याप्त तेलंगाणा व्याप्त इलास दीक्ष प्रारंभ जी इला दीक्षल शिबिरा बीएलटी पार्टी यानी बीएलएफ बीएलटीओ बहुजन लेफ्ट ट्रेड यूनियन पक्षा संपूर्ण मदत प्रकटिस्ट वाल डिमेंड न्याय संबंध में उन्नाई मुम्माटी न्यायबद्ध उन्नाई इप्कना तेलंगा राष्ट्र प्रभुत्म तात्सारेक वाल डिमेंड तक अमल चेयर मरी केवल 4000 जीतम अंटे आ 4000 कहींसम डिवेडे होटल के पूट भोजन रात మరి కనీసం అడ్డ మీద కూలీ అటువంటిది ఉదయం 10 గంటలకు 11 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు దిగితే కనీసం ఆయన 800 నుంచి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు మరి ప్రభుత్వ శాఖలల్లా పనిచేసేటువంటి కార్మికులని వాళ్ళ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకోవడం అనేది జరుగుతున్నది మరి ఇవాల ప్రభుత్వం ఒక దిక్కు వెట్టిచాకిరి నిర్మూలన చేస్తాము కార్మికులని మన డిమాండ్లు పరిష్కారం చేస్తాము తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందర్నీ పార్ట్ టైం కార్మికులందర్నీ పర్మనెంట్ చేస్తామని గర్జన రెండు ఎన్నికలల్లా కేసీఆర్ గారు హామీ ఇచ్చారు హామీ ఈనాటికి కూడా అమలు కాలేదు కాబట్టి ఇప్పటికైనా దిగిపోయే ముందైనా ఇవాల పంచాయతీరాజ్లో పనిచేసేటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి పార్ట్ టైం కాంజెన్సీ కార్మికులకు కనీస వేతనము 26000 ఇవ్వాల ఉద్యోగ భద్రత కల్పించాల పిఎఫ్ ఇవ్వాల పెన్షన్ సౌకర్యం ఇవ్వాల ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాల ఈ డిమాండ్లు తత్వరమే పరిష్కారం చేయకుంటే వాళ్ళ పోరాటానికి బహుజన కార్మిక వర్గం అంతా కూడా మద్దతుగా ప్రకటిస్తూ ఆందోళన తీవ్రం చేస్తామని తెలియజేస్తూ జై